गुड मॉर्निंग सर मीरू माजी एसआई बेल्लम अपारावनी ఒక రోజున ఇంటర్నేషనల్ కేడి అండర్ గ్రౌండ్ వరల్డ్ కింగ్ అయినటువంటి ఆ వరదరాజులు గాని డైరెక్ట్ గా అటాక్ చేశాను కానీ వాడి బలం ముందు నా బలం చాలలే సార్ వాడు నా నడుం విరగొట్టి నా ఉద్యోగం పీకించి నన్ను వీల్ చైర్ కి అంకితం చేశాడు అది సార్ నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏం కావాలి మీకు వస్తున్నాం సార్ మన నగరంలో శాంతి భద్రతలు చీడించడానికి లాండ్ ఆర్డర్ నశించడానికి ఇద్దరు లేడీ విలన్స్ కారణమండి వాళ్ళని కంట్రోల్ లో పెట్టమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను అందులో ఒకటి ముసల్ దండి ఒట్టి మాయల మరాఠీ నోరు విప్పిందంటే అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే రెండోది కుర్ర పిల్ల ప్యూర్ మెంటల్ కేస్ సర్ చాలి ఊర్కొరా వీళ్ళిద్దరే సార్ నేను చెప్పిన లేడీ విలన్స్ ఇంత సిన్సియర్ ఆఫీసర్ నేను నాకు ఈ ముసల్ది తల్లిగా పుట్టింది ఈ విచిత్ర వేషధారిణి ఈ టింగర్ బుచ్చి నా కూతురుగా పుట్టింది బ్యాడ్ లక్ మీ రిపోర్ట్లు పట్టించుకోకు బాబు వీళ్ళ తాతయ్య ఏదో పని మీద పక్క ఊరు పెడుతూ హడావుడిగా నన్ను ప్రేమించేశారు అర్జెంటుగా 8 నెలల్లో వీడు పుట్టేశాడు మెదళ్ళే నెల తక్కువ సన్నాసి మా నాన్నకేమో సంపాదన లేదు నాకేమో వయసు వచ్చింది అర్ధరాత్రి కాలేసుకుని గట్టిగా కౌగిలించుకుని సంతోషంగా కళ్ళు తెరిచి చూస్తే పొత్తనేమో ఈ ముసలిమేకు ఇలా ఎన్నాళ్ళు బాసు దీనికి పెళ్లి చేయటానికే బాబు చిన్న చిన్న చేతి పనులు చేస్తున్నాం ఇక నుంచి ఊళ్ళో గాని పేటలో గాని ఇలాంటి పిచ్చి పిచ్చి మూమెంట్లు ఇస్తే మోతి మూకుడైపోద్ది తెలుసుగా నీకు కావాల్సిన మనవాళ్ళ పెళ్లి అంతేగా అంతే బాబు నేను ఉన్నాను ఓ మంచి రోజు చూసి ఓ మంచి సంబంధం చూసి దగ్గరుని నేను పెళ్లి చేయిస్తాను ఏబామా పెద్దోళ్ళని చిన్నోళ్ళు కొట్టచ్చటి వయసుదే ఉందే రేవులో ఉన్న తాడి చెట్టు కూడా ఏళ్ళు వస్తున్నాయి బుద్ధి లేకపోయిన తర్వాత వయసు వచ్చేం లాభం ఒక్కసారి తిరగరా ఎందుకే అమ్మా నీ అమ్మగడు ప్రీతో మాట ఏంటి నన్ను ఇంత దెబ్బ కొట్టా ఓసి మూతి వంగిపోయిన పనికి పనిని ముసలి మేకు నా కళ్ళలోకి వచ్చిన వాడు బాసు నా కూతురు నేర్పిన వాడు బాసు నాతో డ్యూయట్ పాడిన వాడు బాసు నన్ను పెళ్లి చేసుకుని శోభనం చేయాల్సిన వాడు బాసు ఆ బాసు నీ మనవరాలి పెళ్లి దగ్గరుండి చేయిస్తానంటే అట్టాగే బాబు అంటూ మూతి జయకారం చేసుకుని సాగదీస్తావా ప్రాణాలు తీస్తా తర్వాత తిద్దు గానీ ముందులరా బాసును నువ్వు చేసుకోవడం నాకు కూడా ఇష్టం కానీ నువ్వు ఇలా సర్కస్ పిల్లలాగా ఓ బూతు బొమ్మలా కనపడితే అతన్ని వేపు కన్నెత్తి కూడా చూడటం నా మాట విన చక్కగా బొట్టు కాటుగా పెట్టుకుని అందమైన చీర కట్టుకుని పవిత్రమైన హిందూ కన్నపిల్లలా కనిపించమ్మా